ఈరోజు గత కొన్ని రోజుల నుంచి న్యూస్ పేపర్స్ లోను టీవీలోను మహాపాదయాత్ర అనే అంశం మీద అమరావతి అంటే రాజధాని రైతులు తుళ్ళూరు నుంచి అంటే అమరావతి నుంచి తిరుమలకి మహాపాదయాత్ర చేస్తున్నారని అది కూడా నాకు 7 రోజులై న్యూస్ వస్తుంది. అయితే దాని గురించి నేను ప్రశ్నించడానికి ఈ యొక్క ప్రశ్న పెట్టడం జరిగింది. అమరావతిలో డ్రామాలు ఆడుతున్న తెలుగుదేశం పార్టీ బినాములు మరి వాళ్ళ అనుచరులు పాదయాత్ర కాదా ఇది అడుగుతున్నాం. ఎందుకంటే ఇది మహాపాదయాత్ర కాదు, ఇది రాజకీయ పాదయాత్ర. చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో నడుస్తున్న రాజకీయ యాత్ర, పెట్టుబడిదారుల యాత్ర. ఈరోజు నేను అమరావతి రైతుల్ని మరి బ్రహ్మరావతి రైతుల్ని అడుగుతున్నా, మీరు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు, రాష్ట్ర ప్రజలకి వివరించండి. మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా? మరి నేనే చెప్తా, వినండి. మీ యొక్క కోట్లు పలికే ఎకరాలు లక్షల్లో పడిపోవటం వల్ల మీరు చేస్తున్న ఇది బెంగ యాత్ర అని ఈరోజు నేను చెప్తున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2014లో వచ్చినప్పుడు అమరావతి ఇక్కడ ఉంటుందని ఆయన చెప్పాడా? మీకేమన్నా ప్రామిస్ చేశాడా? మరి అమరావతి పేరుతో ముందుగానే వాళ్ళ యొక్క సామాజిక వర్గానికి, అనుచరులకి, బినాములకి వాళ్ళందరూ కూడా ఓత్ ఆఫ్ సెక్రసీని ఉల్లంఘించి మరి రాజధాని ఎక్కడొస్తుందో ముందే లీక్ చేసి వాళ్ళందరి చేత భూములు కొనించిన తర్వాత ఇన్సైడ్ ట్రేడింగ్ చేసి తర్వాత రాజధాని ప్రకటించింది, ఇది కరెక్ట్ కాదా అని అడుగుతున్నా. మరి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారో అసెంబ్లీ సాక్షిగా 3 రాజధాని విషయం తీసుకొచ్చి వికేంద్రీకరణతో రాష్ట్రానికి అభివృద్ధి చేయాలని ఆయన ముందు మంచి ఉద్దేశంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆసియాను ముందుకు తీసుకెళ్తూ మరి ప్రకటన చేయడం జరిగింది. అంబేద్కర్ ఒకటే చెప్పారు, చిన్న రాష్ట్రాలే పరిపాలనా విధానం సరిగా ఉంటాయి, అభివృద్ధి చెందుతుందని. అయితే మరి ఈరోజు వికేంద్రీకరణని అడ్డుకుంటూ 3 రోజుల దానిని వద్దు, అమరావతి వద్దు అనుకుంటూ ఈరోజు మీరు చేస్తున్న యాత్ర చూస్తుంటే రాష్ట్ర ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. ఎందుకంటే 3 రాజధానుల విషయం అనేది కోర్టులో నడుస్తుంది, కోర్టు ఇంతవరకు తీర్పు ఇవ్వలేదు. మరి మీరు ఎందుకు ఈ యొక్క పాదయాత్ర చేస్తున్నారని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్లో మరి తెలుగుదేశం కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏదో అలజడి అహింస పాత్రంలో కాకుండా హింసలు సృష్టించి మరి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ యొక్క అరాచకాల్లో ప్రభే విధంగా చేయటం అనేది ఈరోజు మనం ముఖ్య ఉద్దేశంతో వీళ్ళు పాదయాత్ర చేస్తున్నారు. అయితే చాలామంది కూడా చంద్రబాబు నాయుడు గారి భక్తులు బినాములు. ఒక వీడియో మీకు ఆడియో కూడా వినిపిస్తాను, ఇది వినండి. ఇది నోట్ దిస్ పాయింట్ అండి, నోట్ దిస్ పాయింట్. ఈరోజు మరి తెలుగుదేశం కార్యకర్తలు బినాములు మాట్లాడిన విధానం మీరు చూశారు. అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి కనిపించడం లేదు, శివుడు కనిపించట్లేదు, సాయిబాబా కనిపించట్లా, కలియుగ దైవం
వాళ్ళ దృష్టిలో నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇప్పుడు ఈరోజు నేను ఈ పాదయాత్ర చేస్తున్న పెట్టుబడిదారుల యాత్ర చేస్తున్న ఈ యొక్క ప్రజలు నేను అడుగుతున్నా, మీరు చేయాల్సింది పాదయాత్ర తుళ్ళూరు అంటే అమరావతి నుంచి తిరుమలక లేకపోతే తుళ్ళూరు నుంచి ముండవల్లిక అని అడుగుతున్నా. పెద్ద రూట్ మ్యాప్లు ఇవన్నీ వేసుకొని మరి మీరు వెళ్లాల్సిన అవసరం ఏంటి? మీకు షార్ట్కట్లో ఇక్కడ కలియుగ దైవం ఉన్నాడు కదా, ఇన్నున్నాయి రూట్ మ్యాప్ 14 పేజెస్ దగ్గర ఉన్నాయి. అంటే ఏంటి, మీకు ఇష్టమైనప్పుడు ఇష్టమైనట్లు మాట్లాడతారు. కనుక ఈరోజు నేను చెప్పేది ఒకటే, ఈ యొక్క మీడియా పరంగా వీళ్ళకి చెప్పేది ఏంటంటే, మీ కలియుగ దైవం చంద్రబాబు నాయుడు గారిని కలిసి మీ దైవాన్ని గల్లా పట్టుకుని అడగండి. ఎక్కడ సింగపూరు, ఎక్కడ జపాన్, ఎక్కడ మలేషియా, ఎక్కడ లండన్ బ్రిడ్జ్ ఎక్కడ, ఎక్కడ లండన్ ఐ ఎక్కడ, మరి బుల్లెట్ ట్రైన్స్ ఎక్కడ, గ్రాఫిక్ రాజధాని, గ్రీన్ ఫీల్డ్ సిటీ, మరి ఎన్నో అసలు ప్రపంచాన్ని తలదన్నే రాజధాని అని చెప్పి కనీసం దేశం యొక్క ప్రపంచం యొక్క ఎక్కడ కూడా చిత్రపటంలో అమరావతిని లేకుండా చేశారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు మీరు అడగాల్సింది ఎవరిని, చంద్రబాబు నాయుడు గారిన, లేకపోతే మీరు ఇంత దూరం ప్రయాణం చేసి మరి తిరుమల వెంకటేశ్వర స్వామిని అడుగుతారా? కనుక ఈరోజు నేను మీడియా పరంగా చెప్తున్నా, మీ రూట్ మ్యాప్ని మార్చుకోమని చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, నాకు చాలా బాధ వేస్తుంది ఈరోజు, ఎందుకంటే కనీసం అమరావతికి ఒక రహదారినా వేసారా చంద్రబాబు నాయుడు గారు? సరే, గుంటూరు నుంచి అమరావతికో, విజయవాడ నుంచి అమరావతికో, కనీసం మీ మంగళగిరి మాలోకం నుంచున్న మంగళగిరి నుంచైనా అక్కడి నుంచైనా ఒక రోడ్డు అన్నా వేశారా? అసలు ట్రాన్స్పోర్ట్ లేకుండా అమరావతికి ఎలా వస్తారు? ఈ చిన్న లాజిక్ని చంద్రబాబు నాయుడు గారు ఎలా మిస్ అవుతారు? మీరు అంటే పెద్ద పెద్ద బిల్డింగులు కడతారు, రహదారులు ఉండదు. అంటే మీ యొక్క తెలివితక్కువతనాన్ని ప్రజల మీద రుద్ది ప్రజలను అమాయకులు చేస్తారా? ఇంతకాలం మీరు చేసిందంతా ఈ యొక్క ప్రజల్ని, ఎవరైతే ఈ భూములు ఇచ్చారో రైతుల్ని, మీరు తాత్కాలికం అనే పేరుతోనే మోసం చేశారని ఈరోజు నిజం చెప్పండి. ఎందుకంటే మీరు కనుక బయటకు రాకుండా ఈ యొక్క అవుట్డేటెడ్ పాలిటిక్స్ చేస్తే ఇక్కడ ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. ఇంకొక విషయం, ఇక్కడ రాజధానిలో చాలామందికి, పేదవాళ్ళకి, నాలాంటి దళితులకి, కూలీలకి ఇక్కడ ఇళ్ళ పట్టాలు ఇద్దామని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే, అది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారు, దళితులు ఎప్పుడైతే స్వేచ్ఛగా తిరుగుతారో అప్పుడే మనకి నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్తారు. మరి అదే మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇళ్ళ పట్టాలు ఇద్దామని అనుకుంటే మీరేం చేశారు? ఇళ్ళ పట్టాలు మీరు అడ్డుకోలేదా అని ఈరోజు నేను అడుగుతున్నా కోర్టుకు వెళ్ళి. మీరు ఈ పాదయాత్రలో తిరుమల చేరుకున్న తర్వాత తిరుమల వెంకటేశ్వర స్వామి ముందు మీరు గట్టిగా ఒక మాట చెప్పండి, స్వామి మేము తప్పు చేశాం, ఇక్కడ దళితుల్ని పేదవాళ్ళకి నష్టం చేశాం, మమ్మల్ని తప్పును క్షమించండి అని గట్టిగా మీరు చంపకాయలు ఎలా కొట్టుకుంటారు నాకు తెలియదు కానీ గట్టి కొట్టుకోండి, చంపకాయలు కొట్టుకొని అప్పుడు కానీ మీరు స్వామిని మీరు క్షమాపణలు అడిగిన తర్వాత మళ్ళీ మీరు వాపస్ రండి. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు నేను ఒకటే అడగదలుచుకున్నా, ఇక లోకేష్ బాబు గారు తెలుగుదేశాన్ని ప్రొపగండా చేసుకోవడానికి, హైప్ చేసుకోవడానికి ఐటీడీపీ అని ఒకటి పెట్టాడు. ఐటీడీపీ అనేది దీనికి ప్రచారం బాగానే ఉంది లోకేష్ గారు, కానీ ఆ ఐటీడీపీలో మీకు తెలియని విషయం ఏంటంటే అది ఒక ఇల్లీగల్ టీడీపీ, ఇమ్మోరల్ టీడీపీ, ఇన్ఫెక్టెడ్ టీడీపీ అనే రకరకాల పేర్లతో ఉంది. ఎందుకంటే ఇమ్మోరల్గా మీరు పెట్టిన పార్టీ కాదు అది, అది మీరు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి లాక్కొని ఆ పార్టీ లాక్కొని సీఎం పదవి కూడా లాక్కున్నాడు మీ నాన్న. వెన్నుపోటు పడవటం అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం, అదే ఎప్పుడు కూడా గత ఆయన పాలిటిక్స్ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి 45 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు చేసిన పనే అది. మరి ఎప్పుడు కూడా ఒకరిని వెన్నుపోటు పడవటం, తర్వాత ఈ క్షుద్ర రాజకీయాలు చేయటం, ఈ శవ రాజకీయాలు చేయటం, ఇవన్నీ కూడా మీకు చాలా కామన్. ఎప్పుడైతే హరికృష్ణ గారు చనిపోయారో మీరు పోయి అక్కడ కేసీఆర్ గారితో ముసుగుసలు ఆడలేదా అలయన్స్ పెట్టుకోవడానికి? కనీసం మీ యొక్క దత్తపుత్రుడు జనసేన అధినేత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తున్నారంట, ఆయన ఎందుకు చేస్తున్నాడో కూడా ఈరోజు చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడైతే కేంద్రం విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తాను అని చెప్తే మరి అది వద్దు అని మనందరం చెప్తుంటే ఆయన బీజేపీతో ఆయనకి సన్నిహిత సామర్థ్యాలు ఉన్నాయి, పోయి అక్కడితో మాట్లాడు, కానీ ఆయన దీక్ష చేయాల్సిన అవసరం ఏంటి? అంటే ఏంటంటే ముందు ఒక మాట వెనుక ఒక మాట విడిచేస్తుంది అని ప్రజలందరికీ అర్థమవుతుంది. ఈరోజు నేను రాజధాని యొక్క ప్రజల్ని, అది అంతేకాకుండా భ్రమరావతిలో ఈ భ్రమరావతి డ్రామాలు ఆడుతున్న ఈ యొక్క తెలుగుదేశం అనుచరులని, గండుపాళ్ళ ముఠాన్ని ఈరోజు అడుగుతున్నా, అక్కలు చెల్లెళ్ళు మీరందరూ బయటికి రండి, మనందరం కలిసి
జగనన్న దగ్గరికి వెళ్తాం, మీ డిమాండ్స్ ఏంటో మీరు చెప్పండి, మీకు కావాల్సిన అభివృద్ధి మీరు కోరుకోండి, అంతేకాని కాదు కూడదు అనేసి ఇలాంటి పాదయాత్రలు చేస్తూ రాష్ట్రంలో కనీసం మీరు వెళ్తున్నది కనీసం 4 జిల్లాల మీద వెళ్తున్నారు. అందరూ కూడా వికేంద్రీకరణ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒక మనిషి తను బాగుండాలి అనుకున్న వాడిని మనిషి అంటాం, నేను బాగుండాలి నా పక్కన వాళ్ళు బాగుండాలి అనేవాడిని కూడా మనిషి అంటాం. కానీ నేను బాగుండాలి నా పక్కన వాళ్ళు బాగుండాలి రాష్ట్రం అంతా బాగుండాలి అని కోరుకున్న వాడే మహామనిషి, అదే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి వికేంద్రీకరణ కోరుకుంటే ప్రజలందరూ కూడా అమరావతితో పాటు ఇంకా 2 రాజధానులు చేసి మనందరం కూడా మంచి రాష్ట్రానికి అభివృద్ధి చెందాలి అని కోరుకుంటే దాని వక్రబుద్ధిగా అమరావతి ఇక్కడే ఉండాలి ఇక్కడే ఉండాలి అంటే మీ కోట్ల ఆస్తులు లక్షల్లో పడిపోతున్నాయనా? మీ యొక్క రాద్ధాంతం చేస్తుంది ఈ పాదయాత్ర ఎందుకు చేస్తారు మీరు చెప్పాలి. ఇప్పుడు ప్రజలు రాష్ట్ర ప్రజలు చెప్పాలి మీరు ఏ ఉద్దేశంతో రాష్ట్రంలో తిరుగుతున్నారో. మీరు అందరూ అలజడి ఈ హింస ఇవన్నీ సృష్టించడానిక రాష్ట్రంలో మీరు ఎంత ఎప్పుడు కూడా ప్రశాంత వాతావరణం ఎప్పుడు కూడా చూడదు. మొన్నేమో తిట్టారు మీరు మాట్లాడుతున్న భాషలు అన్ఫార్చునేట్ లాంగ్వేజ్ మీ యొక్క నాయకులు మాట్లాడుతున్నది. అసలుకి రాష్ట్ర ప్రజలందరూ కూడా తలదించుకుంటున్నారు, సమాజం కూడా సభ్య సమాజం తలదించుకునే విధంగా మీరు మాట్లాడే భాష కూడా ఎలా ఉంది. అంతెందుకు తాడికొండ చూడండి, మొన్ననే 2019లో మీకు దగ్గర దగ్గరగా మీరు ఈ యొక్క కృష్ణా కానీ గుంటూరు కానీ ఎమ్మెల్యే సీట్లు తీసుకుంటే 33 ఉన్నాయి. మీరేం చెప్పారు 2019 ఎలక్షన్లో జగన్ గారు వస్తే రాజధానిని షిఫ్ట్ చేస్తారు రాజధాని తరలిస్తాడని మీరు చాలా ప్రచారం చేశారు. చేస్తే ఆ 33లో ఎన్ని గెలిచినాయండి తెలుగుదేశంకి? 4 సీట్లు మాత్రమే గెలిచారు. అంటే 2019లో గెలవలేదు, 2.5 సంవత్సరాలైనా కానీ మీ మీద ఎక్కడ కూడా జాలే పాపం చంద్రబాబు నాయుడు అని ఎవరు అంటలేదు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ కాలం గాయాలని మానుస్తుంది. కానీ 2.5 సంవత్సరాలైనా కానీ ప్రజలు మీ మీద ఎంత కసిగా ఉన్నారంటే మీకు ఈ పంచాయతీ ఎలక్షన్ కానివ్వండి, మున్సిపాలిటీ ఎలక్షన్ కానివ్వండి, ఇక మొన్నొచ్చిన ఎంపీటీసీస్ కానీ జెడ్పీటీసీ ఎలక్షన్ కానీ అంతెందుకు తాడకుండా? మీరు ఇచ్చిన రాజధాని మరి రాజధాని ప్రజలైనా మిమ్మల్ని గెలిపించాలి కదా. మరి ఇక్కడ మేము 3 జెడ్పీటీసీలు 3 ఎంపీపీలు ఇంత భారీగా మెజారిటీ తెచ్చుకున్నాం, మీకు వచ్చింది కనీసం ఓన్లీ 6 సీట్లు మాత్రమే, 6 ఎంపీటీసీలు. అందులో కూడా మావాడు మేము కొట్టుకొని 3 పోయాగా మీకు వచ్చింది 3 కానీ ఈ 3 యాక్షన్ మీకు బాగా సెట్ అయిపోయింది. కనుక ఈరోజు ఈ యొక్క రాజకీయాలు ఈ యొక్క పాదయాత్రలు ఈ రాజకీయ యాత్రలు మీ పెట్టుబడిదారుల యాత్రలు ఇవన్నీ చూస్తుంటే ప్రజలకి సింపతి వస్తుంది అనుకుంటున్నారా మీరు? మీరు ఇప్పటి వరకు 29 గ్రామాల్లో మాత్రమే ఉన్నారు, ఇప్పుడు రాష్ట్రంలో వేరే జిల్లాలు కూడా వెళ్తుంటే అక్కడ వికేంద్రీకరణ కోరుకుంటున్న ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తారో మీకు ఇంకా తెలియట్లేదు. ఎందుకంటే ప్రజా ఆగ్రహానికి ఎప్పుడు కూడా గురి కాకూడదు. మీకు ఇప్పుడు తెలియన ఒక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు కానీ ఈరోజు నేను చెప్తున్నా ఇంతకాలం మీరు అధికారం పోయిందనే మాత్రమే బాధపడుతున్నారు. కానీ ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్తున్నాను, మీరు అధికారంతో పాటు జన ఆగ్రహాన్ని కూడా గురవుతున్నారు, జన ఆదరణ కూడా మీరు కోల్పోయారనే విధంగా ఈరోజు జరుగుతుంది. కనుక ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, మీరు ఎప్పుడు కూడా ఏదైనా రాజకీయాలు చేయాలంటే ప్రజలతో ఏదైనా సమస్యలు ఉంటే మీరు వచ్చి మాట్లాడుకోండి, సమస్యలు పరిష్కరించుకోండి. కానీ మీరు కనుక దేవుడితో కూడా రాజకీయాలు చేస్తే దేవుడితో ఎప్పుడు గేమ్స్ ఆడకండి. ఎందుకంటే దేవుడు ఆగ్రహానికి మీరు గురైతే మీ పార్టీ ప్రజలు కాదు ఇక రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు రాజకీయంగా తెలుగుదేశంకి శవయాత్ర చేస్తారని మీరు మీ ఆలోచనలు ఈరోజు ఇప్పుడు కరోనా కానీ ఈ యొక్క డెంగ్యూ ఫీవర్స్ కానీ ఇంత విష జ్వరాలు వస్తుంటే మీరు చేస్తున్న పాదయాత్రకి అర్థమేంటో అర్థం లేకుండా మీ యొక్క భావజాలాన్ని ప్రజల మీద గురుద్ది మీకేదో సింపతి వస్తుందని మీరు అనుకుంటున్నారేమో అది ఎప్పుడు కల్లాలి. అందుకే నేను చెప్తున్నా ఇల్యూషన్ టీడీపీ అని. మీరు ఎప్పుడు భ్రమలోనే బ్రతుతారు, ఆ భ్రమలోనే ఆ భ్రమరావతిని చేశారు, ఆ భ్రమలోనే గ్రాఫిక్స్ తయారు చేశారు. నేను ఇప్పుడు జగన్ గారిని ఒకటి అడుగుదాం అనుకుంటున్నా, మాకు చాలా 135 కార్పొరేషన్స్ ఇచ్చారు, ఇప్పుడు కూడా ఒక కార్పొరేషన్ చైర్మన్ అడుగుతున్నా గ్రాఫిక్ కార్పొరేషన్, ఆ గ్రాఫిక్ కార్పొరేషన్ నుంచి చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారిని పెట్టి సీఈఓగా లోకేష్ బాబుని పెడితే ఈ గ్రాఫిక్ పేరుని ప్రపంచం మొత్తం వాళ్ళు తీసుకెళ్తారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు పోయినా లండన్ పోతే ఈ బొమ్మ కావాలి, అంటే లండన్ అయి కావాలంటే ఎలా తీసుకొస్తారు, ఇంకొక దుబాయ్తో బుల్లెట్ ట్రైన్ కావాలి, ఇలా చూసి 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 ఈ బొమ్మలు గీయటమే నేర్చుకొని ఈ అమరావతిని ఒక గ్రాఫిక్ అమరావతిగా చేసి భ్రమరావతిని చేసి ఒక్కటి కూడా ఒక్క బిల్డింగ్ అయినా కనీసం కట్టారా చంద్రబాబు నాయుడు గారు? కనుక ఈ ఇక్కడ భ్రమరావతి కాకుండా అమరావతి కడితే మరి ప్రజలు ఈ విధంగా ఉంటారు కదా? మీరు చేసిన పాపాలని మీరు తప్పించుకుంటూ ప్రజల మీద రుద్ది మా ప్రభుత్వం మీద రుద్దితే మేము క్షమించబోం. ఎందుకంటే ఇప్పుడు అమరావతిలో
కనీసం రోడ్డు లేదని చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు 120 కోట్లు శాంక్షన్ చేసి ఒక రాజధాని కెరటానికి కావాల్సిన రోడ్డుని కరకట్ట మీద రోడ్డుని వైడనింగ్ చేస్తూ ఆ పనులు కూడా శంకుస్థాపన చేశారు మీరందరూ వెళ్ళి అక్కడ చూడండి కనుక మనం రావాలంటే రాజు రావాలన్నా ప్రజలు ఎవరైనా అధికారులు రావాలంటే రాజు బాట అవసరం అసలు రాజధానికి రోడ్డే లేకుండా మీరు చేశారు కానీ ఆ రోడ్డు మేము వేస్తున్నాం తర్వాత మీరు ఏదైతే హైకోర్టు అని చెప్తున్నారో అది కాస్త సివిల్ కోర్టు మరి ఆ కోర్టులో మీరు ఎంత మరి 67 కోట్లని చెప్పి మీరు ఎంతవరకు దాన్ని పెంచారో కూడా మాకు తెలుసు అసెంబ్లీ అన్నీ తాత్కాలికమే ఒక బిల్డింగ్ కూడా మీరు సరి కట్టకుండా ఒక రోడ్డు కూడా సరి చేయకుండా ఒక ప్లాట్స్ కూడా డెవలప్ చేయక ఇందాక ఒక పర్సన్ చెప్తున్నాడు ఏదో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంట అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అంట ఇవన్నీ అసలు ఒక ఇంటికి ఒక ఉద్యోగం ఉంటా ఇవన్నీ ఏమైపోయినాయి అంటే మీరు ఓన్లీ ప్రామిసెస్ చేస్తూ మీరు ఉన్న సమయాన్నంతా 5 సంవత్సరాలు ఇలానే గడిపారు అంటే మీరు 5 సంవత్సరాలు 3 బిల్డింగ్ కడితే మరి ఇన్ని బిల్డింగ్ కట్టాలంటే మీకు 100 సంవత్సరాలు అవసరమా నేను అడుగుతున్నా కనుక అందుకే ప్రజలు గమనించారు రాజధాని అంటే అమరావతి శాసన రాజధాని అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యమని ఈరోజు ప్రజలు నమ్మి గంటాపదంగా మమ్మల్ని అందరినీ కూడా గెలిపించే కాకుండా హ్యాట్రిక్ విజయాలు అటు ఎమ్మెల్యే విజయాలు అయితేనేమి ఇటు పంచాయతీ సర్పంచ్ ఎంపీటీజెస్ ఇవన్నీ చూస్తుంటే ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కానీ మీరు ఇప్పుడైనా పెట్టుకోండి అది 29 గ్రామాలు ఒసియాడే గ్రామాలు ఏదైతే ఉందో అవి కూడా మేము గెలిచి తీరుస్తాం అంతేకాకుండా ఈరోజు నేను ఇంకోటి మీకు విషయం గుర్తు చేయాలనుకున్నా అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు కౌల్ని ఎవరైతే పంటలు భూములు ఇచ్చారో వాళ్ళందరూ కూడా 10% పెంచుతానని చెప్పారు తర్వాత అసైన్ భూములు పట్టా భూములకి సమానం ప్యాకేజ్ ఇచ్చారు రాజధాని కూలీలకి 25,000 ఏదైతే ఉందో దాన్ని 5,000 చేస్తామని చెప్పారు